అనేది చాలా స్పష్టంగా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మంచిదే అలా చెప్పి ఊరుకుంటే ఫర్వాలా ఆయన ఏమంటున్నాడు నేను పిరికివాడిని కాదు నేను చాలా ధైర్యవంతుణ్ణి దేన్ని లెక్క చేయను కానీ జగన్ మోహన్ రెడ్డి గారి మీద మాత్రం ఒక్కనే అల్ల నాకు ఎవరొకరు తోడు కావాలి తోడుంటేనే ఎలగలుగుతా కానీ నేను ధైర్యవంతుణ్ణి ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడింది ఒక్కసారి మళ్ళా విజువల్ చూసుకోండి మీరు ధైర్యవంతులో పిరికివారో మీకే అర్థమవుతుంది దానికి వంకల ఎదుకునే కార్యక్రమం నేను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు కలుస్తున్నానంటే సింగిల్ గా వెళ్తే వీరమరణం పొందలేను అది వీరమరణమా నువ్వు యుద్ధానికి వెళ్తున్నావా ఎన్నికలకు వెళ్తున్నావు దానికి అంత గొప్ప పేర్లు పెట్టుకోవడమే నాకు అర్థం కాలేదు వీరమరణం పొందడానికి వెళ్తున్నావు ఇప్పుడు ఏమన్నా అసలు ఇంతవరకు మరణం లేకోకుండా జన్మించావు నువ్వు ఇంతవరకు నీకు జన్మే లేదే నువ్వు ఒక పార్టీ పెట్టావు తప్ప నీకు జన్మే లేదు ఇంకా మరణం ఎక్కడ ఉంటుంది చెప్పు నాకు అర్థం కాలేదు వీరమరణమో లేకపోతే మరొక మరణమో అసలు మరణం ఏంటి నువ్వు జన్మనే లేదు నీకు ఇంతవరకు నువ్వు గెలవనే గెలవలేదు వీరమరణం అనేటువంటి ఒక ఫోజు పుస్తకాలలో చదివి వీరమరణం అనేటువంటి ఒక ఫోజు పెట్టుకునే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు సింగిల్గా వెళితే వీరమరణం నీకు సింగిల్గా వెళితే వీరమరణం అని నీకు అర్థమైంది వెళ్ళి మాట్లాడుకున్నావు మరి ఆయనకి నీతో పాటు వస్తానంటున్నాడే చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కూడా సింగిల్గా వెళితే వీరమరణమేగా అంటే మీరు సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి రాజకీయాల్లో వస్తే మీరు డామ్ అది అర్థమైంది కదా ఇంకోటి కూడా చెప్తున్నా మీరు కలిసి వచ్చినా మీకు మరణమే రాజకీయంగా ఇది చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మీరు ఆ యువశక్తి మీటింగ్లో చాలా స్పష్టంగా మీరు చెప్పారు చాలా సంతోషం ప్రజలకు కూడా అర్థమవుతుంది ప్రజలకన్నా ముందుగా మీ ముందు నుంచున్నారే యువకులు కేరింతలు కొడుతున్నారే పాపం యువ రక్తంతో కొడుతున్నారే వాళ్ళు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అంతేకాదు మమ్మల్ని చాలామందిని దూషించాడు మంత్రులందరినీ దూషించాడు నా అంత సంస్కారవంతమైన నాయకుడు లేనే లేడు అంటాడు ఒకపైన కానీ ఏరా పోరా తురే అరే అనే పదాలు వాడతాడు ధైర్యం అంటాడు ఒక్కనే వెళ్ళలేను అంటాడు ఏంటి వాట్ ఇస్ దిస్ ఇదంతా నాకు అర్థం కాలేదు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నీకు అర్థమవుతున్నది ఏంటి ఇంకొక మాట కూడా చెప్పాడు మీరందరూ గ్యారంటీ ఇస్తారా ఏమండి గ్యారంటీ ఇస్తారా నేను ఒక్కనే పోటీ చేస్తా నన్ను గెలిపిస్తాను గ్యారంటీ ఇస్తారా పోయినసారి ఇట్టాకే లక్షలాది మంది జనం వచ్చారు తుక్కుదుగ్గా ఓడించారు అంటే నాకు జనం వస్తున్నారు కానీ ఓట్లు వేయటం లేదు నీ మీటింగులు వినడానికి వస్తున్నారు కానీ ఓట్లు వేయటం లేదు అంటే ఏం అర్థమైంది నీకు నేను చూడటానికి వస్తున్నారు నీ కామెడీ వినటానికి వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు ఓట్లు నీకు వేయటంలా అంటే అర్థం ఏంటి టోటల్గా యుఆర్ ఏ కామెడీ పీస్ ఇన్ తెలుగు పాలిటిక్స్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ కామెడీ పీస్ ఇన్ తెలుగు పాలిటిక్స్ అనేది నీకు అర్థమైపోయిందే ఇంకేంటి చెప్పాల్సిన అవసరం నువ్వు కామెడీ పీస్ నీ కామెడీ వినటానికి వస్తున్నారు నీ కామెడీ చూడటానికి వస్తున్నారు కామెడీ చూస్తున్నారు అరుస్తున్నారు కేకలు వేస్తున్నారు వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తున్నారు ఇది జరుగుతున్న కథ నేను చెప్పింది కాదు నువ్వు చెప్పినటువంటి అంశమే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు మీరు మంచిదే మళ్ళీ ఏమంటాడు సమరాల రాంబాబు డైమండ్ రాణి ఆయన పేరేంటి అమర్నాథ్ గురించి ఏదో నీచ్ కమెన్ ఏదో సంథింగ్ సంథింగ్ అన్నాడు నోరేనా అది నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడే మాట్లాడుతున్నావు సంస్కారం ఉన్న వ్యక్తివేనా ప్యాకేజ్ స్టారెంట్ ఒప్పుకోడంట కోపం వచ్చేస్తున్నా ప్యాకేజ్ స్టారెంట్ ప్యాకేజ్ స్టారెంటే నేను సహించను ఎక్కడో అంటాం కాదు నా ముందు రండి నాకు చేతికి అందుబాటులో ఉండేంత రండి అంటే అప్పుడు మీ సంగతి తెలుస్తా ఏమో చేతికి అందుబాటు దాకా వస్తే గొంతు మీ చంపేస్తాడా ఓ పని చేయవయ్యా
నువ్వును మీ నాగబాబు మమ్మల్ని అందరిని భోజనానికి పిలిచి విషం కలిపి పెట్టండి. పిరికి సన్నాసులారా, పోరాడే దమ్ము లేక ధైర్యం లేక విమర్శలు చేస్తుంటే, మంచి విమర్శలు చేస్తుంటే, వాస్తవాలను చెబుతుంటే భరించలేని పిరికి సన్నాసులారా, మీకు అసలు బుద్ధి జ్ఞానం లేదు. ఎందుకయ్యా అమాయకులైనటువంటి యువకుల్ని బలి చేస్తారు? ఏదో యువకుల గురించి యువశక్తి అని చెప్పేసి, వీరం అని చెప్పేసి, మరణం అని చెప్పేసి, పోరాటం అని చెప్పేసి, ఏంది ఆయన పోరాటం చేసి నాకు అర్థం కాలేదు. రాజశేఖర రెడ్డి గారి మీదే పోరాటం చేశా, ఏం పోరాటం చేసింది? ఓ డైలాగ్ కొడితే పోరాటం చేసినట్టేనా? ఏమండి పంచలు ఊడదీయండి అని డైలాగ్ కొట్టావు, నీ దోన పారిపోయావు, అప్పుడు దాకా మళ్ళా లేవు, అది పోరాటమా? ఏనుగు వెళుతుంటే ఏం జరిగిద్ది? కుక్కలు మురుగుతూ ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు లాంటి ఏనుగు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఏనుగు వెళుతుంటే నీలాంటి కుక్కలు మురుగుతూ ఉంటాయి. మీ కుక్కలన్నీ సమావేశమయ్యి మేము బాగా పోరాటం చేస్తున్నాం ఏనుగు మీద అంటే జనం నమ్మలే. ఏమే నీ పోరాటం నాకు అర్థం కాలేదు. నీకు ఆరాటం తప్ప పోరాటమే లేదు. ఇంకొక మాట చెప్పాడు, చాలా మంచి మాట, నేను కలిసే పోటీ చేస్తా, ఓట్లు చీలనివ్వను, గౌరవం పెరగాలి, నా గౌరవానికి తగ్గట్టుగా ఉండాలి. ఏందో గౌరవం అంటే? అదేదో సినిమాల పాట ఉంది, పాత సినిమాలు, ఆడువారి మాటలకు అర్థాలు వేరు లేని. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా వచ్చింది ఉంటుంది, మళ్ళీ లేటెస్ట్ ట్యూన్తో, ఆడువారి మాటలకు అర్థాలు వేరు లేని. అలాగే పవన్ కళ్యాణ్ గారి మాటలకు అర్థాలు వేరులే. గౌరవం అంటే ఏమిటి? గౌరవం అంటే ఏమిటి? గౌరవం అంటే ఏమిటి? గౌరవం అంటే ప్యాకేజ్, గౌరవం అంటే బరువు. తగినంత గౌరవం ఇస్తే కలిసి పోటీ చేస్తాను, తగినంత గౌరవం ఇవ్వకపోతే సింగిల్గా వెళ్ళి వీరమరణం పొందుతాను. ఏందే నాకు అర్థం కాలేదు. సింగిల్గా పోటీ చేయలేవు, పైగా గ్యారంటీ కార్డు ఇవ్వాలంటే ప్రజలు. మనం అప్పుడప్పుడు వాషింగ్ మిషన్లు కొనడానికి, ఇస్త్రీ పెట్లు కొనడానికి, లేకపోతే ఇంకే కొనడానికి వెళ్తుంటాం కదా షాపుకి, ఏమండి గ్యారంటీ ఉందా అంటే గ్యారంటీ కార్డు రాసి ఇస్తారు వాళ్ళు 2 సంవత్సరాలు 3. అట్లాగే ప్రజలందరూ గ్యారంటీ ఇవ్వాలంట, ఆయన అధికారంలోకి తీసుకొస్తామని గ్యారంటీ ఇస్తే అప్పుడు సింగిల్గా పోటీ చేస్తామంట. ఆ గ్యారంటీ కార్డు ఎవరు ఇస్తారో? వీర సైనికులు ఇస్తారా? వీర మహిళలు ఇస్తారా? గ్యారంటీ కార్డుతో పోటీ చేయటం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన ఇచ్చాడు గ్యారంటీ కార్డు ఎవరు? మొన్న కలిసే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇచ్చాడు గ్యారంటీ కార్డు. ఆయనకి గ్యారంటీ లేదు, నీకు గ్యారంటీ లేదు. గ్యారంటీ కార్డుల కోసం వెతుక్కునేటటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ వాళ్ళు తిరుగుతూ ఉందంటే ఏమిటి నాకు అర్థం కాలేదు. ధైర్యంగా వెళ్ళగలిగినటువంటి సత్తా ఉండాలి రాజకీయాల్లో. కష్టానికి నిష్ఠురపడితే అసలెందుకు మొదలెట్టావోయ్? కష్టం వచ్చిందంటే అసలు ఎందుకు మొదలెట్టావు పార్టీని? నాకు కష్టం వచ్చింది, నాకు ఎవరు ఓట్లు వేయటం లేదు, నాకు మీరందరూ ఓట్లు వేస్తారో చెప్పండి. ఏమండి మీరందరూ ఓట్లు వేస్తారో అప్పుడు నిలబడతాను. అడిగి నిలబెడతారా? నువ్వు విశ్వాసాన్ని కలిగించిన రోజున, ప్రజల విశ్వాసాన్ని పొందిన రోజున, నువ్వు నాయకుడు అయితే, నువ్వు ముఖ్యమంత్రి అయితే, నువ్వు శాసనసభ్యుడి అయితే రాష్ట్రం బాగుపడుతుందని నమ్మిన రోజున నీకు ఓట్లు వేస్తారు. కానీ గ్యారంటీ కార్డులు అడిగితే వేస్తారా? ఏం పోయే కాలం ఇది నాకు అర్థం కాలేదు.